కేంద్ర ప్రభుత్వం దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణకు అప్పచెప్పడాన్ని ఏఐవైఎఫ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి మొహిద్దీన్ తెలిపారు. దీనికి నిరసనగా గాంధీనగర్లోని దాసరి భవన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి అత్యధిక లాభాలు తెచ్చిపెడుతున్న ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. ఇది అత్యంత బాధాకర విషయమన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ సంస్థలు నడుపుటకు అనుమతి ఇవ్వటం ప్రజా వ్యతిరేక చర్య అని తప్పుబట్టారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలందరూ ఐక్యంగా ఎదుర్కోవాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణకు అప్పచెప్పడాన్ని మానుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడున్న సమయంలో కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సమయంలో చులకనగా తీసుకొని ఇదే అనుగుణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర సమితి తీరుగా ఖండిస్తూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా ఎంతో లక్షల మంది యువత ఉద్యోగాలు లేక కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయి విలవిల్ల ఆడుతూ ఉంటే ఇప్పుడు సమయంలో ఈ ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా ఇవ్వడం చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. అమిత్ షా ఒక బ్రోకర్లా వ్యవహరిస్తూ అంబానీ అదానీలకు ప్రభుత్వ ఆస్తులను కట్టపడుతుంటే యువత ఊరుకోదు. రాబోయే కాలంలో ప్రభుత్వ ఆస్తులను మీరు వెంటనే ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, దాన్ని తిప్పకొడతామని అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర సమితి తరఫున హెచ్చరిస్తున్నాం. ఈరోజు కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తీవ్రమైన పరిణామంలో ఉంటే అమిత్ షా మోడీ జోడి ఇద్దరు కలిసి 2014లో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఈ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఎలా సాధ్యపడింది? ఇది ప్రజల్ని మోసం చేయటం కాదా? ప్రజల్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ప్రజల్ని అనుకూలించే పనులు ఒకటి చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ ప్రైవేటీ రంగ సంస్థలకి అంబానీ అదానీలకి ఊడిగం చేస్తున్న ఈ మోడీ అమిత్ షాల జోడీని తిప్పికొట్టకపోతే రానున్న రోజుల్లో యువతకి ఉద్యోగాలు ఉండవు. అందువల్ల ఈ కార్యక్రమాలని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ని 3 రాష్ట్రాలుగా విభజించాలని వారు కోరారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, లేకపోతే రాష్ట్రాన్ని 3 రాష్ట్రాలుగా విభజించాలని ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని 3 రాజధానులు విభజించడం వల్ల రాష్ట్ర ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి 3 రాజధానులు విభజించడం సరికాదన్నారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా కొనసాగించడానికి పూర్తి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం సరికాదని తప్పుబట్టారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకుని అమరావతి రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సంప్రదించి ఆ రోజున అసెంబ్లీలో రాజధాని అమరావతిలోనే ఉండాలి, 30,000 ఎకరాల లోపు రాజధానికి నేను కూడా అంగీకరించను, 30,000 ఎకరాల పైన ఉంటేనే ఆ రాజధానికి అనుకూలంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నేడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈ దేశంలోనే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరికీ లేనటువంటి అధికారంతో మనమందరం కూడా ప్రజలందరూ వేసినటువంటి ఓట్లతో 151 స్థానాలు గెలిచి మరి ఆనాడు చెప్పినటువంటి మాటని ఈ రోజున దాటవేయటం అంటే చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా నేడు 3 రాజధానులు అనేటటువంటి విధానంతో మరి వారు ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రాంతాల వారీగా అభివృద్ధి చెందాలి తప్ప
రాజధాని వికేంద్రీకరణ అనేది ఉండకూడదు అనేటటువంటిది మరి అందరి యొక్క భావన ప్రజలంతా కూడా అయోమయానికి గురవుతా ఉన్నారు దేశంలో ఎక్కడ లేని మూడు రాజధానులు ఏంటి అనేది 30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 జిల్లాలుగా చేసి మూడు రాష్ట్రాలుగా ప్రకటించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేయబోతా ఉన్నాం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు అమరావతి రాజధానికి అంగీకరిస్తున్నానని మాట చెప్పి మరి మాట తప్పడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం న్యాయస్థానాల్లో జగన్ మోహన్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా కాకుండా తన అనుచితంగా తన రాజ్యాన్ని ఈ రాజ్యానికి నేనే ముఖ్యమంత్రిని నేనే రాజును అని చెప్పుకుంటూ తన సొంత నిర్ణయాల వలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్న నిర్ణయాల వలన మూడు రాష్ట్రాలు ప్రకటించడం అప్రజాస్వామికం భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు మరి అటువంటి అమరావతి రాజధానిని విడదీయటం అంటే ముఖ్యంగా మూడు రాష్ట్రాలుగా విభజించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మాజీ ఎంపీ అప్పికట్ల జోసెఫ్ 24వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీ మాదిగా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు గూడెట్టి అనిల్ మాట్లాడుతూ అన్ని పార్టీలకు అతీతంగా అప్పికట్ల జోసెఫ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో అప్పటి ప్రధాని నెహ్రూతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి అనేక పదవులు అలంకరించారని చెప్పుకొచ్చారు అప్పికట్ల జోసెఫ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు ఈరోజు అప్పికట్ల జోసెఫ్ గారి 24వ వర్ధంతి సభ ఏర్పాటు చేసి వారి గురించి వారికి నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో అందరూ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించి అలాగే అరుంధతి బంధుమిత్ర మండలి తరపున అలాగే గుప్తా గారు బొబ్బిలి గారు భోజన్ ఇప్పుడు అన్ని రకాలుగా అందరికీ సన్నిహితంగా ఉంటూ వారి సేవల్ని మర్చిపోకుండా వారు ఇంకా జీవించి ఉన్నారనేటువంటి సంకేతాలను పంపించే విధంగానే మిత్రులందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ సంతోషించాలని ఆత్మశాంతి కలగాలని అందరూ అనుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అట్లాగే వారు రాజ్యసభ సభ్యులుగా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే వారు చేయటం అలాగే జవహర్లాల్ నెహ్రూ గారుతో కలిసి ఫ్రీడమ్ ఫైటర్గా కూడా ఉండి అప్పట్లోని ఇండియన్ రైల్వేలో తొలిసారిగా విజయవాడ డివిజన్ పాత ఎలక్ట్రికల్ ఇంజిన్లకు నూతన పరిజ్ఞానాన్ని జోడించి వాటి సామర్థ్యాన్ని పెంచింది తద్వారా నిరుపయోగంగా ఉన్న వ్యాప్ 4 లోకోమోటివ్ ఇంజిన్లకు అత్యాధునిక ఇంజిన్లతో సమానంగా పట్టాలపై పరుగులు పెట్టేలా చేసి రికార్డు సృష్టించిందని విజయవాడ రైల్వే లోకోషెడ్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సిహెచ్ఈ దినేష్ రెడ్డి వివరించారు ప్యాసింజర్ రైళ్లు నడిచే అవకాశం లేదు సరుకు రవాణా ద్వారా ఆదాయం సాధించడానికి అవకాశం ఉన్న ఇంజన్ల కొరత కారణంగా రైల్వే ఆదాయాన్ని కోల్పోతుంది ఈ సమస్యకు విజయవాడ ఎలక్ట్రిక్ లోకోషెడ్ అత్యద్భుతమైన పరిష్కారాన్ని చూపింది ప్యాసింజర్ రైళ్ల పాత ఇంజన్లను గూడ్స్ ఇంజన్లుగా సిద్ధం చేయాలన్నదే ఎలక్ట్రిక్ లోకోషెడ్ వినూత్న ఆలోచన గూడ్స్ ఇంజన్లు చాలా శక్తివంతమైనవి ఇవి గరిష్టంగా 3500 టన్నుల నుంచి 5000 టన్నుల వరకు లాగగలిగే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి ప్యాసింజర్ రైళ్ల ఇంజన్లు మహా అయితే 2000 టన్నులలోపే లాగగలవు అదనపు గూడ్స్ ఇంజన్లను సృష్టించగలిగితే ఆదాయం సాధించడానికి అవకాశాలున్నాయని ఎలక్ట్రికల్ లోకోషెడ్ గుర్తించింది ప్యాసింజర్ రైళ్లు ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి వాటి WAP-4 ఇంజన్లను ఒకదానికొకటి అనుసంధానం చేసి ఒక యూనిట్గా మార్చగలిగితే గూడ్స్ ఇంజన్ను సృష్టించవచ్చని నిర్ణయించింది లోకోలోని అధికారులు సిబ్బందితో సీనియర్ డిఈఈ దినేష్ రెడ్డి అంశాన్ని చర్చించారు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి డిఆర్ఎం కార్యాలయంతో పాటు రైల్వే నిలయం దృష్టికి కూడా తీసుకెళ్లారు అనుమతులు రావడానికి కొంత సమయం పడుతుందని తెలిసినా ప్రయత్నాన్ని కొనసాగించారు ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నాటికే విజయవాడ ఎలక్ట్రిక్ లోకోషెడ్ ఇంజనీరింగ్ బృందం దీన్ని దాదాపు ఒక కొలిక్కి తీసుకొచ్చింది తాజాగా దీనిని గూడ్స్ ఇంజిన్ గా మార్చి డిస్పాచ్ చేసింది యార్డుల్లో ఉంటున్న ప్యాసింజర్ రైళ్లకు సంబంధించిన 2 WAP-4 ఇంజిన్లను ఎదురెదురుగా ఉంచారు 2 ఇంజిన్లకు ముందు భాగంలో ఎలక్ట్రికల్ కఫ్లర్లను ఏర్పాటు చేసి కేబుల్ కనెక్ట్ చేయాలని నిర్ణయించారు కఫ్లర్ల కోసం బేస్ మార్కింగ్ చేపట్టారు ఈ భాగంలో MU కఫ్లర్లను ఏర్పాటు చేశారు
వీటికి కఫ్లర్ కేబుల్ హోల్డర్లను రూపొందించి అనుసంధానించారు. ఇంజన్ లోపల బిఎల్ బిఎడ్ బాక్సులకు కేబుల్స్ ను కనెక్ట్ చేశారు. ఒక 60 లోకోలు కోచింగ్ ఫిట్ లోకోస్ కోచింగ్ లోకోస్ ఉన్నాయి. ఈ కోవిడ్ వల్ల చాలా వరకు ట్రైన్స్ ఆగిపోయినాయి, తెలిసిన విషయమే. సో దానివల్ల చాలా లోకోస్ ఐడియల్గా ఉండటం వల్ల, షెడ్లో కానీ యార్డ్లో ఉండటం వల్ల వాటిని ఎలాగైనా ఐసెట్స్ మనం నడిపించాలి, రైల్వేకి ఆదాయాన్ని తీసుకోవాలని ఉద్దేశంతో ఈ కోచింగ్ లోకోస్ని గూడ్స్కి ఎందుకు వాడుకోకూడదు, వాడుకుంటే మన రైల్వేకి లాభమే కదా. చాలా వరకు ట్రైన్స్ మనం నడిపించుకోవాలని ఉద్దేశంతో ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి ఈ రెండు లోకో కోచింగ్ లోకోల్ని కలిపి ఒక మల్టీ పేర్గా, అంటే రెండు కలిపితే ఒక గూడ్స్ ట్రైన్ లాగేంత సామర్థ్యం వస్తుంది కాబట్టి ఈ కోచింగ్ లోకోస్ని రెండింటిని కలపడం జరిగింది. ఇది మన షెడ్లో ఆల్ ఇండియా రైల్వేస్లో ఫస్ట్ టైం చేయడం జరిగింది ఈ మోడిఫికేషన్. దీనివల్ల గూడ్స్ ట్రైన్లుకి లోకోమోటివ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆదాయంతో పాటు ఆదాయం రైల్వేకి వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ అమ్మన్న బృందం తమ సేవలను మరింత విస్తరించింది. కరోనా రోగులకు ఉచిత వైద్యం అందించడమే కాక మెడికల్ కిట్లను కూడా ఉచితంగా అందజేస్తున్నామని డాక్టర్ అమ్మన్న స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన వైద్య నిపుణులు తమ బృందంలో ఉన్నారని, చికిత్స కావలసిన వారు తమ హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. కరోనా సోకిన వారికి ఉచిత సేవలందిస్తున్న బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ అమ్మన్న మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ తూర్పు గోదావరి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్య పరిస్థితిని బట్టి తగు జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే సులువుగా కోలుకోవచ్చని వివరించారు. తాము ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ల ద్వారా కోవిడ్-19 రోగుల మెడికల్ రిపోర్టులను పరిశీలించి వైద్య సేవలు అందిస్తున్నామని, పాజిటివ్ వ్యక్తులకు అవసరమైన మెడికల్ కిట్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలియజేశారు. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న తమ బృందం సేవలను చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా కరోనా బాధితులు వినియోగించుకుంటున్నారని, ఇప్పటి వరకు ఉచితంగా 1600 మందికి అవసరమైన వైద్య కిట్లు అందజేశామని చెప్పారు. నిత్యం రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారు ఏ మందులు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై సూచనలు సలహాలు ఇస్తున్నామన్నారు. పాజిటివ్ వచ్చిన బాధితులకు సేవలందించేందుకు 9063921413 లేదా 9063931413 లేదా 9063981413 ఫోన్ నెంబర్లతో హెల్ప్ లైన్ అందుబాటులో ఉంచామని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోవిడ్-19 బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. తమ వద్ద వైద్య సహాయం పొందిన వారిలో విజయవాడ నుంచి 4, గుంటూరు నుంచి 2 వ్యక్తులు ప్లాస్మా దానం చేశారని వెల్లడించారు. వీరికి మనం పేషెంట్ ఒకసారి వాళ్ళ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ మాకు ఫోన్ ద్వారా పంపిస్తారు. వాళ్ళందరినీ కూడా పేషెంట్స్ అందరినీ పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా మేము ఒక పల్స్ ఆక్సిమీటర్ కొని పెట్టుకోవాలని చెప్తాము. ఆ పల్స్ ఆక్సిమీటర్తో సాచ్యురేషన్ చూసి వారి ఆక్సిజన్ సాచ్యురేషన్ 94-95 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మేము ఇంటి దగ్గర ఉండి వైద్యం చేసుకోమని వాళ్ళు సూచిస్తామండి. వాళ్ళు అలా రిపోర్ట్ వచ్చిన తర్వాత సాచ్యురేషన్ 95 కంటే అబౌ ఉంటే వారి రిపోర్టు, వారి ఆధార్ కార్డు కాపీతో మా దగ్గరికి వాళ్ళ అటెండెంట్ ఎవరన్నా, పేషెంట్ కాదు, వ్యాధి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఐసోలేట్ అయిపోయి క్వారంటైన్లో ఉండాలి. వారి అటెండెంట్ ఎవరన్నా మా దగ్గరికి వస్తే మేము ఈ విధమైన కిట్ ఒకటి ఇస్తాము. దీనిలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. పేషెంట్ మందులు ఎట్లా వాడాలి, వారి ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి, ఎప్పుడు హాస్పిటల్ డాక్టర్ను సంప్రదించాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఏమేమి చేయాలి, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళు ఏం చేయకూడదు, ఏం చేయాలి, అన్నీ కూడా దీనిలో మొత్తం రాసిపెట్టి తెలుగులో తెలిసిన భాషలో ఉన్నాయి. అదే కాకుండా ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మా హెల్ప్ లైన్స్ నెంబర్లు ఉన్నాయి, ఈ నెంబర్ ద్వారా వాళ్ళు ఎప్పుడు సంప్రదించినా మేము వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తున్నాము. 10 పేషెంట్స్ కూడా ఆ నెంబర్ ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి సివిఆర్టీ, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది కూడా దీని ద్వారా నిర్దేశిస్తున్నామండి. ఇందులో పూర్తిగా వాళ్ళకి 15 సరిపడ మందులు అన్నీ ఉన్నాయి. అన్ని రకాల మందులు ఇస్తున్నాము. యాంటీవైరల్ దగ్గర నుంచి యాంటీబయాటిక్, వైటమిన్స్, ఐవర్మెక్సిన్, WHO ICMR సూచన ప్రకారమే ఈ మందులు అన్ని ఇవ్వబడుతున్నాయి. ఆశా వర్కర్లు కరోనా వారియర్స్గా సేవలందిస్తున్న దృష్ట్యా వారికి సదుపాయాలు వర్తింపచేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ కమల డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వైఎస్ఆర్ చేదోడు పథకాన్ని వర్తింపచేయాలని ఆమె కోరారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు.
ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భవానీపురంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ కమల నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన వారికి సేవలు అందించడంలో ఆశా వర్కర్లు ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ గా సేవలందిస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఆశా వర్కర్లకు వర్తింపచేయాలన్నారు. వారికి కనీస వేతనం లేదని, పీఎఫ్ వంటి సదుపాయాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు వర్తింపచేయటం లేదని ఆమె ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో కరోనా జాగ్రత్తలు తీసుకుని ఆందోళన ఉధృతం చేస్తామని కమల హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 మంది ఆశా వర్కర్లు కోవిడ్-19 డ్యూటీలో భాగంగా పేద గర్భిణీ బాలింతలకు శిశువులకు ఆరోగ్యపరమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ రోజున కోవిడ్-19 డ్యూటీలో వారియర్స్గా ఫ్రంట్ లైన్ లో ఉండే ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల రాష్ట్ర గవర్నమెంట్ పేద ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అనేటువంటి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అలాగే వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షను, ఇవి ఆశా వర్కర్లకి వర్తించవు. మీరు సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు తీసుకుంటున్నారనే పేరుతో చాలా చోట్ల ఇళ్ల స్థలాలకు అర్హులైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా రిజెక్ట్ చేసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వైఎస్ఆర్ చేయూత 45 సంవత్సరాలు దాటినటువంటి ఆశా వర్కర్లకి ఇవ్వాల్సి ఉన్నా కూడా మీకు ఇది వర్తించదు, జీతం తీసుకుంటున్నారనే పేరుతో పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజున వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా 10,000 వేతనం వస్తుందనే పేరుతో వితంతు పెన్షన్ కూడా అక్కడక్కడ ఆపినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆగస్టు 31వ తారీఖున అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ఆశా వర్కర్లకి ఇళ్ల స్థలాలు వర్తింప చేయాలి. అలాగే వైఎస్ఆర్ చేయూత వర్తింప చేయాలి. ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు ఉన్నారో వాళ్ళకి వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి స్టేట్ వైడ్గా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం చేయాలనేది ఆశా వర్కర్స్ యూనియన్ గా నిర్ణయించాం. దళితులపై చంద్రబాబు నాయుడు కపట ప్రేమ చూపిస్తున్నారని దళిత సత్తా నాయకుడు కనకరాజు ఎం రామకృష్ణ విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో దళితులను పట్టించుకుని చంద్రబాబు నాయుడు నేడు దళితుల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళిత సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని, దళితులపై దాడులు జరిగితే సత్వరమే స్పందిస్తున్నారని వారు స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు దళితులపై చూపుతున్న కపట ప్రేమను నిరసిస్తూ దళిత సత్తా ఆధ్వర్యంలో భవానీపురం జోజినగర్లో అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం ఇచ్చి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సత్తా రాష్ట నాయకుడు యోగేష్ కనకరాజు, వైసీపీ దళిత నాయకుడు ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై చంద్రబాబు నాయుడు చూపుతున్న ప్రేమాభిమానాలు తమను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు జరిగిన సమయంలో స్పందించని చంద్రబాబు నేడు మాత్రం దళితులపై ప్రేమ ఒలకబోస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. దళితుల అభివృద్ధి విస్మరించి వారిని అనేక అవమానాలకు గురిచేశారన్నారు. జగన్ పాలనలో దళితులకు న్యాయం జరుగుతోందన్నారు. వారికి సముచిత స్థానం, పదవులు, గౌరవం కల్పించారన్నారు. దాడులపై కూడా సత్వరమే స్పందించి న్యాయం చేస్తున్నారన్నారు. దళితులకు మేలు జరుగుతుందనే ఈర్ష్యతోనే చంద్రబాబు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. దళితుల గురించి పదే పదే ఈ చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, మరి యొక్క తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు, మరి ఏదో వారికి దళితుల మీద ఎంతో ప్రేమ ఉండట్టు, మరి ఈ మధ్యకాలంలో అనేకమంది ఆరోపణలు ఈ ప్రభుత్వమే చేయటం కోసం కులాలని వాడాలి, కులాలని రెచ్చగొట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా దళితులు అంటూ మరి ఎంతో అతి దారుణంగా ఈ ప్రభుత్వం మీద ఎన్నో అభినందనాలు వేయాలని అనుకుంటాం. నిజంగా ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి దళితుల మీద అనేకమంటి దాడులు జరిగినప్పుడు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకుండా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. దళితుల మీద చాలా అతి దారుణమైన దాడులు జరిగే ఉన్నాయి గతంలో మనం చూశాము. అయితే ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంఘటనలు జరిగినప్పుడు, మరి దళితుల మీద 2-3 సంఘటనలు జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు మరి వెంటనే స్పందించి అధికారుల మీద చర్యలు తీసుకొని పోలీసు అధికారులు అవ్వచ్చు, మరి ఎవరైతే ఈ యొక్క సంఘటనలకు పాల్పడ్డారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారికి దళితుల మీద ఎంతో ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి.
కాబట్టి వారు చేస్తున్నంటి అనేకమంటి మంచి పనుల్లో గాని సంక్షేమ పరకాల్లో గాని ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇళ్ల పట్టాల విషయంలో మరి వారు అనేకమంటి చేసే ఆ పనులన్నిటిలో కూడా ఈ రోజు దళితులకు అంటే ఎస్టీ ఎస్సీ మైనారిటీ బీసీలకు నిజంగా పూర్తిగా న్యాయం జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నేను తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేనటువంటి ప్రేమ దళితులపైన చూపిస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కారణం ఏంటంటే గత ప్రభుత్వం గత కాలంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దళితులపై ఎన్నో సంఘటనలు జరిగినాయి. కానీ ఎప్పుడు కూడాను దళితులను పట్టించుకునే తీరు కానీ దళితుల మీద వచ్చినటువంటి వాళ్ళు జరుగుతున్న అన్యాయాలను బట్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఏ రోజున కూడా పట్టించుకొని వాళ్ళకి సక్రమైన పద్ధతిలో న్యాయం చేకూర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాల. ఈ రోజున దళితులకి అభివృద్ధి పదంలో ఉన్నారంటే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈనాడు దళితులకి ఎంతో న్యాయం జరుగుతుంది. అటువంటి ఈ రోజున దళితులని పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ అభిమానాలు చూసి ఈరోజు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారికి దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చేసి దళితులకి ఏదో అన్యాయం రాష్ట్రంలో జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంటే దళిత జాతి అన్నట్టు మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి హఠాత్తుగా ఈ పరిణామం ఏంటని ప్రతి దళితుడు కూడాను ముక్కును వేలేసుకున్న పరిస్థితి వచ్చింది. కృష్ణానది రిటైనింగ్ వాల్ను నిర్మించాలని, పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. టీడీపీ వైసీపీ ప్రజా సమస్యల పరిష్కారాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. రిటైనింగ్ వాల్ పూర్తి కాకపోవడంతో తీరప్రాంత వాసులు వరదముంపునకు గురవుతున్నారన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కృష్ణ రిటైనింగ్ వాల్ను పూర్తి చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కృష్ణలంక మెట్ల బజార్ రోడ్డులో జరిగిన ఈ ఆందోళనకు సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి వర్గ సభ్యుడు బి నాగేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. దీంతో తీర ప్రాంతాలు వరద ముంపునకు గురి కావాల్సి వస్తుందన్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రజా సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని వారు మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీ డబ్బు కట్టించుకుని ఇళ్లు కేటాయించలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆశ చూపించి, కోర్టు తీర్పులను సాకుగా చూపించి వాయిదాలు వేస్తుందని వారు ధ్వజమెత్తారు. ఇది 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్. ఇది సిపిఎం పార్టీ నాయకత్వాన దాదాపు 2.5 దశాబ్దాల నుంచి ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పనని, అలాగే రిటైనింగ్ వాల్ నిర్మాణం తక్షణం చేపట్టాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు ప్రభుత్వ హయాంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా, 4 దశాబ్దాలుగా 4 దశల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయినా సరే స్పందన కనపట్ల, ప్రభుత్వాలు హామీ ఇస్తూ ఉన్నాయి తప్ప అమలు జరిపేటువంటి పరిస్థితి కనపట్ల. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఎన్నికల్లో మేము పట్టాలు కూడా ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు. పట్టాల సంఘం దేవుడు రిటైనింగ్ వాళ్ళు కట్టమని చెప్పాము అన్నాడు. కానీ ఇప్పుడు పట్టాల అవసరం వచ్చింది కాబట్టి రిటైనింగ్ వాళ్ళ నిర్మాణము పట్టాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన డిమాండ్తో ఈ ప్రభుత్వాలు కృష్ణా కరకట్ట వార్తలను మోసం చేసే దాంట్లో మాత్రం చాలా తెలివితేటలు ఉపయోగిస్తూ ఉన్నాయి. మేము అడుగుతూ ఉన్నాం, 2 దశాబ్దాల నుంచే సిపిఎం పార్టీ అనేక పోరాటాలు చేస్తే మమ్మల్ని అరెస్టులు చేసి లోన పెట్టారు, అయినా మేము ఎక్కడా నిలవల. ఆ పోరాట ఫలితంగానే ఈరోజు కోటి నగర్ వరకు రిటైనింగ్ వాల్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు చెప్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు జలదీక్ష చేశారు రిటైనింగ్ వాల్ నిర్మించాలని, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మించకుండా ప్రజలు మోసం చేసే దానికోసం ప్రయత్నం చేశారు. మేము ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా ఇచ్చే రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తా ఉన్నాం. ఆ రోజే చెప్పాం, ముందు ఇళ్ల పట్టాలు ఇవ్వు, దానికేం రూపాయి అవసరంలా, ఇళ్ల పట్టాలు ఇచ్చే తారాకని పద్ధతిలో మీరు రిటైనింగ్ వాళ్ళని కట్టండి అని చెప్పేసి చెప్పాం. ఆ ప్రభుత్వం మాటలతో సరిపుచ్చింది 5 సంవత్సరాలు. ఈరోజు వైఎస్సీపీ అధికారంలోకి వచ్చింది, ఏం చెప్తా ఉన్నాడు, ఏనే మాటలు కూడా నమ్మదగ్గలేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.